स्वामी विवेकानंद जयंतोत्सव सभलो अनपर्ति एमएलए सूर्यनारायण रेड्डी पाल्गोन्नारु। श्री रामकृष्ण सेवा समिति द्वारा रेंडु दशाब्दालुगा चेस्तुन्न कार्यक्रमालु अनपर्तिके गर्वकारणमनि स्थानिक एमएलए डाक्टर सूर्यनारायण रेड्डी कोनियाडारु। स्थानिक जीबीआर विद्या संस्थल ओपेन ऑडिटोरियम लो जरिगिन श्री रामकृष्ण सेवा समिति पुरस्कार प्रदानोत्सव कार्यक्रमानिकि एमएलए मुख्य अतिथिगा हाजरयारु। श्री रामकृष्ण सेवा समिति अनपर्ति शाख रेंडु दशाब्दालुगा एनलेनि सामाजिक सेवा कार्यक्रमालु चेस्तू मरंदरिको स्फूर्तिदायकंगा निलुस्तुंदन्नारु। सामाजिक अवसरालनु गुर्तिंचि तदनुगुणंगा कार्यक्रमालु चेपट्टि समिति सभ्युलु ఆదర్శనీయులయ్యారు। వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రతిభావంతులకు జీవన సౌఫల్య పురస్కారాలు ఎక్సలెన్స్ అవార్డులు అందించడం ద్వారా అనపర్తి కీర్తిని నలుచెరుగులా వ్యాప్తి చేయడం అభినందించాల్సిన విషయం। श्री रामकृष्ण सेवा समिति वर्पड़ी कार्यक्रम में मरी अंदर महानुभा वेद वारी अदे विधा मैं रामकृष्ण सेवा समिति सभ्युक अभिमाल अंदर की हृदयपूर्व नमस्कार विद्यार्थी विद्यार्थुक ना आशीस अंदे मुख्य स्वामी विवेकानंद गुरी मैं पद चला विषया चपेट जी मैं मन रामकृष्ण सेवा समिति 20 సంవత్సరాల క్రితం ప్రారంభించి చూస్తుంటాం చాలా చోట్ల ఏయో ట్రస్ట్లు ఇవి ప్రారంభిస్తారు। ప్రారంభంలో 2 సంవత్సరాలు అడవడం ఉంటుంది, తర్వాత గ్రాడ్యువల్గా ఇవి అడిగి డొనేషన్ గురించి ఇవి తిరగడం చూస్తుంటాం। కానీ వాటిలన్నింటికంటే కూడా విరుద్ధంగా ఇక్కడ ఇది కూడా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడమే కాకుండా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు ముఖ్యంగా మరి విద్యార్థిని విద్యార్థులకు అయితే మరి స్వామీ వివేకానంద టాలెంట్ టెస్ట్ అని పెట్టి మరి కొన్ని వేల మందికి టెస్ట్ ఇక్కడ ఇదే కార్యక్రమం ఇదే క్యాంపస్ లో నిర్వహించి వారందరికీ కూడా బహుమతి ఇవ్వడం, అదే విధంగా ఈ కరోనా కష్టకాలంలో కూడా ఎంతో మందికి ఈ ట్రస్ట్ తరపున అన్నదానం అదే విధంగా ట్రస్ట్ తరపున కూడా ధన సహాయం కూడా చేయడం జరిగింది। మీరు కార్యక్రమాలు చెప్పుకుపోతుంటే చాలా ఉన్నాయి, ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం అలా చేస్తూనే ఉంటారు। మరి మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఇదే విధంగా కంటిన్యూ అవ్వాలని అదే విధంగా ఇటువంటి పెద్దల్ని తీసుకుని వచ్చి ఈ మహానుభావుల యొక్క ఉపన్యాసాలు వినాలంటే సామాన్యులు మనందరికీ కూడా ఇక్కడ మన అనపర్తి గ్రామంలో మరి అవకాశం ఉంది। కానీ ఇంతమంది పెద్దల్ని ఒక చోట పిలిపించి మరి ఈ రోజున మనందరికీ కూడా వారి ఉపన్యాసాలు మనకి ఇచ్చేలాగా ఏర్పాటు చేసినటువంటి మన సేవా సమితి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా మన సమాజంలో ఉన్నటువంటి అత్యుత్తమైన ప్రముఖుల్ని మరి వారికి అవార్డులు కూడా సేవా సమితి ద్వారా మరి ఇవ్వడం ఒక రకంగా మన అనపర్తికి గర్వకారణంగా అనపర్తికి ఒక గుర్తింపు తీసుకొస్తున్నటువంటి సేవా సమితి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి కార్యక్రమాలన్నీ కూడా ఇదే విధంగా దిగ్విజయం కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను।